ఏదైతే అహెడ్ ఉందో వాటికి ఇంచుమించు దగ్గర తెలంగాణ ఉంది తప్ప తెలంగాణ ఏం పెద్ద వెనకబడలేదు. రాష్ట్ర పెట్టుబడి కూడా అన్ని సెక్టర్స్ లో తెలంగాణ మీద బాగా పెట్టింది. అయినా సపరేటిజం ఉందంటే సపరేటిజానికి కారణం హైదరాబాద్. హైదరాబాద్ ఏదైతే ఏరియా ఉందో ఈ హైదరాబాద్ ఏరియా ఒక మహానగరంగా ఇది వెలిసిన తర్వాత ఆ హైదరాబాద్ మహానగరం అయిన దాని వలన అందుకు మొత్తం ఈ సపరేటిజం స్టార్ట్ అయింది అనేసి చెప్పారు అధ్యక్ష. ఈరోజు మనం గమనించినట్లయితే అధ్యక్ష హైదరాబాద్ ఇంచుమించు అధ్యక్ష ఆ 1960-70లో ప్రైవేట్ సెక్టర్ లేనప్పుడు మొత్తం కూడా దాదాపు పబ్లిక్ సెక్టర్ అధ్యక్ష, పబ్లిక్ ఎంటర్ప్రైజ్, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ ఇన్స్టిట్యూషన్సే ఇంజన్ల మాదిరి మరి రాష్ట్రాన్ని కానీ ఆర్థిక వ్యవస్థను కానీ అన్ని పారామీటర్స్ను కూడా ముందుకు తీసుకొని పోవడం ప్రభుత్వ రంగ సంస్థల అధ్యక్ష. ఉదాహరణకు ఐడిపిఎల్లు, బీడిఎల్లు, బిహెచ్ఎల్ ఇటువంటివన్నీ సంస్థలే రాష్ట్రాన్ని దేశాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. సబ్సిక్వెంట్గా లిబరలైజేషన్ తర్వాత 1980s తర్వాత 90s తర్వాతనే ప్రైవేట్ రంగ సంస్థలు రావడం జరిగింది. ప్రైవేట్ రంగ సంస్థలు కూడా ద ఆరిజిన్ ఈజ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ అండ్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్. అధ్యక్ష ఉదాహరణకు అధ్యక్ష మనకు బిహెచ్ఎల్ రావడం జరిగింది అధ్యక్ష, భారత్ హెవీ ఎలక్ట్రిక్ లిమిటెడ్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ నవరత్న కంపెనీస్. అయితే బిహెచ్ఎల్ వచ్చినప్పుడు అధ్యక్ష మనం ఎక్కడ పెట్టుకున్నాము, మనం హైదరాబాద్లో పెట్టుకున్నాం అధ్యక్ష. వేరే సేమ్ బిహెచ్ఎల్ ఉత్తరప్రదేశ్కి ఇస్తే వాళ్ళు ఎక్కడ పెట్టుకున్నారు అధ్యక్ష, కొండ ప్రాంతమైన హరిద్వార్లో పెట్టినారు అధ్యక్ష. ఎందుకు, ఆ ఉత్తరాంచలు ఆ ప్రాంతంలో మామూలు ప్రైవేట్ సంస్థలు పోయి పెట్టాలంటే కూడా పెట్టలేరు. అక్కడ ప్రభుత్వ రంగ సంస్థ పెడితే దాని చుట్టూ డెవలప్మెంట్ వస్తుంది, అభివృద్ధి చెందుతాయని చెప్పి వాళ్ళు తీసుకుపోయి హరిద్వార్లో పెట్టడం జరిగింది అధ్యక్ష. తమిళనాడు కూడా బిహెచ్ఎల్ వచ్చింది అధ్యక్ష, తమిళనాడు ఎక్కడ పెట్టుకున్నారు అధ్యక్ష, వాళ్ళు చెన్నైలో పెట్టలేదు అధ్యక్ష, మదురైలో పెట్టలేదు, ట్రిచీలో పెట్టినారు అధ్యక్ష. ఎందుకు, సదర్న్ తమిళనాడు సౌత్లో కూడా రావాలి అని చెప్పి పెట్టడం అధ్యక్ష. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా ఆ డెవలప్మెంట్, ఉదాహరణకు తమిళనాడు ఒక కేస్ స్టడీ అధ్యక్ష, మళ్ళీ తర్వాతకు వస్తాను. డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అనే దాని వికేంద్రీకరణ వలన ఎన్ని రకాల అడ్వాంటేజెస్ ఉంటాయని అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఐఎల్ అధ్యక్ష ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినప్పుడు వన్స్ అగైన్ మనం ఏం చేసినాం అధ్యక్ష, హైదరాబాదు, హైదరాబాద్ మనది, ఒక మహానగరంగా కావాలి, ఇది భారతదేశంలోనే ఒక పెద్ద నగరంగా కావాలని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి మారుమూల గ్రామం నుంచి ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ మనది అని చెప్పి ఏ విధంగా అనుకున్నారో అదే డెవలప్మెంట్ హైదరాబాద్లో పోయి దానివల్ల రిజల్ట్ వచ్చేసి ఈరోజు 2014 అధ్యక్ష. అయితే హెచ్ఏఎల్ అధ్యక్ష మనకు హైదరాబాద్లో పెట్టుకుంటే ఒరిస్సాకు వస్తే ఒరిస్సా వాళ్ళు ఎక్కడ పెట్టినారు అధ్యక్ష, భువనేశ్వర్లో పెట్టలేదు, పూరిలో పెట్టలేదు, కొరాపుట్లో పెట్టినారు అధ్యక్ష. ఎందుకు కొరాపుట్ మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియా, కొరాపుట్, బొలంగీర్, కలహంది ఈ మూడు అధ్యక్ష, అందుకనే దాని కేబీకే ప్యాకేజ్ అని కూడా ఉంది అధ్యక్ష. కొరాపుట్, బొలంగీర్, కలహంది మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియా. ఒకనొకప్పుడు అధ్యక్ష దాదాపు రెండు మూడు దశాబ్దాల ముందు విపరీతమైన ఆకలి చావులు ఉన్నాయి ఈ భారతదేశంలో అంటే ఇదే ఏరియా అధ్యక్ష. వాళ్ళు తీసుకుపోయి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అక్కడ పెట్టినారు అధ్యక్ష. ఎందుకు, అక్కడున్న ట్రైబల్ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలని. అదేవిధంగా అధ్యక్ష మహారాష్ట్రకి ఇస్తే హెచ్ఏఎల్ వాళ్ళు బాంబేలో, పూణేలో పెట్టలేదు అధ్యక్ష, వాళ్ళు తీసుకుపోయి నాసిక్లో పెట్టుకున్నారు అధ్యక్ష. కానీ మనం మాత్రం హైదరాబాద్లోనే పెట్టుకున్నాం అధ్యక్ష. ఈ విధంగా చూస్తే అధ్యక్ష హెచ్ఎంటి హిందుస్థాన్ మషీన్ టూల్స్, బీడిఎల్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్, ఈసీఏఎల్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బిఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, మిదాని మన ఏదైతే డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఉందో, ఎన్ఎఫ్సి ఎన్ఎండిసి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎన్ఆర్ఎస్ఏ ఎన్జీఆర్ఐ, ఎన్ఎఫ్డిపి మన ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు, డిఎంఆర్ఎల్ మరి మన డిఫెన్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్, హెచ్సిఎల్ హిందుస్థాన్ మన కంప్యూటర్స్ లిమిటెడ్, డిఎల్ఆర్ఎల్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీస్, సిసిఎంబి సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, ఐఐసిటి, డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్, ఇవన్నీ కూడా అధ్యక్ష హైదరాబాద్లో పెట్టుకున్నాం అధ్యక్ష. అంటే ఒక ఫ్యూ ఆఫ్ దమ్ అధ్యక్ష బిహెచ్ఏలు, హెచ్ఏఎల్లు, హెచ్ఎంటి, బీడిఎల్లు, ఈసీఏఎల్లు, బిఎల్ మిదాని, ఎన్ఎఫ్సి, ఎన్ఎండిసి, ఎన్ఆర్ఎస్ఏ, ఎన్జీఆర్ఐ, ఎన్ఎఫ్డిబి, డిఎంఆర్ఎల్, హెచ్సిఎల్, డిఎల్ఆర్ఎల్, డిఆర్డిఎల్, సిసిఎంబి, ఐఐసిటి, డిఆర్డి, అంటే ఈ సంస్థ అధ్యక్ష దాని చుట్టూ ఒక కాలనీ ఏర్పడి ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పడింది. ఈరోజు కుక్కట్పల్లి ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష, బిహెచ్ఏఎల్ బేస్డ్ ఇస్ కుక్కట్పల్లి. ఈరోజు మన ఈసీఏఎల్ చుట్టూండే ప్రాంతం అంతా కూడా అదంతా కూడా అక్కడ జరిగినదంతా ఈసీఏఎల్. ఈరోజు కంప్యూటర్స్ అధ్యక్ష హైదరాబాద్ అంటే తెలుగు వాళ్ళు బాగా చదువుకున్నారు, లాట్ ఆఫ్ ఇంజనీర్స్ ఉన్నారు, దాంతోపాటు కూడా సిఎంసి కంప్యూటర్స్ అధ్యక్ష కేంద్ర సంస్థ ఏదైతే ఉందో దాని నుంచి వచ్చిన రిజల్టెంట్ ఈజ్ మన కంప్యూటర్స్ అట్ హైదరాబాద్. ఈ విధంగా చూసినట్లయితే అధ్యక్ష కంప్లీట్గా అంతా తీసుకొచ్చి ఒక చోట పెడితే మొత్తం అన్ని రకాల పరిశ్రమలు, అన్ని రకాల ప్రభుత్వ రంగ సంస్థలు, అన్ని రకాల పరిపాలన అంతా ఒకటే. ఎప్పుడు
ఎప్పటికైనా కానీ సేమ్ ప్రాబ్లం మళ్ళా ఇది వస్తుంది అనే ఒక భావనతో ఈరోజు గమనించినట్లయితే అధ్యక్ష డివైడ్ అయ్యేటప్పటికి 2013-14లో మనకు